హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ సండే, మళ్ళీ బుట్ట పట్టుకొని వచ్చేసినాం. ఈసారి కొంచెం ఐటమ్స్ ఉన్నాయి, కానీ అందులో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉంది. చాలా కష్టపడాల్సి వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇంత చేస్తే ఇంత క్వాంటిటీ అయింది. సరే, అయినా సరే తీసుకొచ్చాము. మొన్న రీసెంట్గా దానికి సంబంధించిన చిన్న వీడియో కూడా చేయడం జరిగింది. అయితే అట్లా పండించుకోలేని వాళ్ళు దీన్ని కొనుక్కొని హ్యాపీగా తినొచ్చు. ఎస్పెషల్లీ నాన్ వెజ్ ప్రియులకు సంవత్సరం అంతా ఇట్లాంటి ఐటమ్ దొరికితే ఎంజాయ్, ఫుల్ పండగే పండగ అనమాట. సో వెజ్ వాళ్ళకు కూడా ఓకే అని అనమాట సంగతి. అయ్యో వెజ్ వాళ్ళు మేము కొనుక్కోద్దా అనుకోకండి, ఇది విషయము. ఇది చింత చిగురు, లేత చింత చిగురు ఫ్రెష్గా తీసుకొచ్చి డ్రై చేసి ఎండబెట్టి తీసుకొచ్చాము. బట్ దారుణం ఏంటంటే ఆల్మోస్ట్ 23.5 కిలోలు 24.5 కిలోలు పచ్చి చింత చిగురు ఎండబెడితే మనకు వచ్చింది ఏంటంటే 2 కిలోల 600 గ్రాములు వచ్చిందనమాట. అంటే అంత పర్సంటేజ్ పోయి అంత కొంచెం క్వాంటిటీ వచ్చింది. బట్ ఎనీవే అంతే వచ్చింది, కానీ 100 గ్రామ్స్ వెయిట్ చూస్తే చాలా క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి 100 గ్రామ్స్ లెక్కనే పెట్టినామన్నమాట. సో చింత చిగురు మన వెబ్సైట్లో పెడుతున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఊర్లలో ఒక ఇంటీరియర్ ప్లేస్లో వాళ్ళు రైతులు కాదు, ఒక రకంగా ట్రైబ్స్ అన్నమాట, వాళ్ళు అడవుల్లో నుంచి తెచ్చి ఇస్తే మార్కెట్ కంటే కొంత ఎక్కువ ప్రైస్ ఇచ్చే మనం కొనడం జరిగింది అన్నమాట. ఇది విషయం ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో పండించిన సోంప్ దొరికిందబ్బా మనకు. ఇప్పటికైతే సోంపే పెడుతున్నాము, ఫర్దర్గా చూద్దాం ఎంత పాసిబుల్ అవుతుందో ఎట్లయితుందో నాకు తెలియదు. కానీ మంచిగా దీన్ని నెయ్యిలో వేయించి సారపప్పు కలిపి ముక్కలు కలిపి అట్లా స్పెషల్గా మన వెబ్సైట్లో పెట్టాలని ఉంది. అది పాసిబుల్ అవుతుందా కాదా పెడతామా లేదా అన్నది నాకు తెలియదు, కానీ ఇప్పటికైతే ఫ్రెష్ది సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో పండించిన సోంపు మన వెబ్సైట్లో పెడతాం అన్నమాట. అండ్ ఇంకొకటి వాము, సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో పండించిన వాము మనం వెబ్సైట్లో పెట్టబోతున్నాము. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ 2-3 డేస్ కంపల్సరీ కొంచెం ఒక టీ స్పూన్ అంత వాము తీసుకొని లిటిల్ బిట్ కుదిరితే రాళ్ళు పూ లేదంటే నార్మల్ సాల్ట్ వేసుకొని నమ్లి తినండి. తినడం వల్ల ఈ ఎదలో అంతా క్లియర్ అయిపోతుంది, లేదంటే దగ్గు తగ్గుతుంది చాలా, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ పోతాయి. వాము చాలా మంచిది, అందుకే మనకు ఏదైనా వెరైటీ వంటలు పిండి వంటలు చేసినప్పుడు అందులో వాము వేస్తారు కదా, డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉండడానికి, డైజెషన్ ఈజీ డైజెషన్ అయిపోవడానికి అనమాట. సో వాము అనేది ఇంట్లో మస్ట్ ఉండాలా, అది కూడా మనకు సుభాష్ పాలేకర్ గారి మెథడ్ దొరికింది కాబట్టి హ్యాపీ అదనమాట సంగతి. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర సీడ్లెస్ సోప్ నట్ పౌడర్ లేదంటే గింజలు తీసేసిన కుంకుడుగాయ పొడి ప్యూర్గా దొరుకుతోంది, అది ఆల్రెడీ మన వెబ్సైట్లో ఉంది. అయితే కొందరు అడిగింది ఏంటంటే కుంకుడుగాయలు కూడా పెట్టండి అని అడిగారనమాట. కుంకుడుగాయలు పెడతాం, కానీ నాకేంటంటే చాలామందికి మన కుంకుడుగాయలు ఉంటే బాగుండనిపిస్తుంది, కానీ మళ్ళీ తెచ్చా తేవాలా, దానికి కొట్టాలా, గింజలు తీయాలా, ఈ కథ అంతా ఉంటుంది కదా. ఒకటో రెండో సార్లు చేసుకుంటా, మూడోసారికి అస్సలు ఓపిక ఉండదు, మళ్ళీ మూలకు పడుతుంది అనమాట ఆ ప్రాసెస్ అంతా. సో అందుకే మనం తెచ్చింది ప్యూర్ సీడ్లెస్ కుంకుడుగాయ పొడి, ఆల్రెడీ మన వెబ్సైట్లో ఉంది, దాన్ని వాడండి. లేదు కుంకుడుగాయలు కావాలన్న వాళ్ళకి ఏం చేశానంటే, మన వెండరు చెప్పింది ఏంటంటే ఇది రాజస్థాన్ నుంచి వస్తుంది మనకి, అయితే వెండర్ చెప్పింది ఏంటంటే సీడ్లెస్ కుంకుడుగాయ పొడి అన్నాడు కదా, ఒక్కసారి క్రాస్ చెక్ చేయాలి అంటే ఆల్రెడీ క్రాస్ చెక్ చేసి అన్ని చెక్ చేసి తెప్పించినాం. బట్ అయినా సరే నేను ఏం చేసిన ర్యాండమ్గా ఆ సీడ్లెస్ కుంకుడుగాయలు కూడా కావాలా మాకు అని చెప్పాను అనమాట. రా మెటీరియల్ కూడా కావాలంటే అంటే వాళ్ళకి టైం గ్యాప్ కూడా ఇవ్వలేదు, అంత రెడీ అయ్యి లిస్ట్ అంతా రెడీ అయిపోయాక డిస్పాచ్ అవుతుంది అనే టైంలో కాల్ చేసి ఇగో సీడ్లెస్ కుంకుడులు కూడా మాకు పెట్టండి అని అంటే అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసి సేమ్ డే మనకు పెట్టగలిగినారు. అంటే మనం నమ్మొచ్చు బాగా సీడ్లెస్ కుంకుడుగాయ పొడి మన వెబ్సైట్లో ఉందని. సేమ్ థింగ్ ఏంటంటే ఇదంతా కూడా కుంకుడుగాయలకు వెళ్ళి గింజలు తీసేసిన కుంకుడుగాయలు అనమాట, సీడ్లెస్ కుంకుడుగాయలు కూడా మన వెబ్సైట్లో ఉండబోతున్నాయి. ఓపిక ఉన్నోళ్ళు ఇది, ఓపిక లేని వాళ్ళు అది. సరే ఏదున్నా సరే న్యాచురల్ వాటితోటి తలస్నానం చేయాలనేది మన టార్గెట్ అనమాట, అది సంగతి ఓకేనా. ఎంత బాగున్నాయంటే అవి ఇక్కడ చూడండి. నాకు గమ్మత్ ఏమనిపించిందంటే కుంకుడుగాయ కాయ ఉన్నట్టే ఉంది, లోపల గింజ లేదు, అది వెరైటీ. రౌండ్ రౌండ్గా ఉన్నాయి ఇట్లా, క్వాలిటీ కూడా మంచిగా ఉందన్నమాట. ఇది చూడండి రౌండ్గానే కనపడుతుందా, బట్ ఇందులో గింజ లేదు. ఇది చూడండి రౌండ్ కనపడుతుంది, బహుశా మిషనరీతో తీస్తారేమో. ఇది చూడండి బా, ఇందులో గింజ లేదు, అదనమాట సంగతి. అండ్ ఫైనల్లీ అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే
చింతగింజలు, రా చింతగింజలు. ఇప్పటివరకు మనం రోస్టెడ్ చింతగింజలు పెట్టాం వెబ్సైట్లో, అలా నోట్లేసుకోండి తినండి. సరదాగా మోకాళ్ళ నొప్పులు అవి తగ్గుతాయి, గుజ్జు అరగకుండా ఉంటుంది అని చెప్పినాము. ఒకరిద్దరు నాకు పర్సనల్గా పెట్టింది ఏంటంటే, ఏంది ఇంత గట్టి ముందు కొరుక్కొని తినొస్తే వస్తలేదు అని అన్నారు. అది కొరుక్కొని తినరు, నోట అట్లా వేసుకుంటారు, చూ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో మెత్తగైతుంది, అప్పుడు నమిలి తినేసేయాలన్నమాట. అది సంగతి. చింతగింజలు తినే పద్ధతి అదనమాట, రోజంతా నోట్లో అట్లా బబుల్ గమ్ లాగా ఉండాలా, బాగుంటుంది. అండ్ మొన్న వీడియో తీసాక సేమ్ డే ఐడియా వచ్చేసి నేను రా చింతగింజలు, అంటే చింతగింజలు డైరెక్ట్ కూడా పెట్టాను. వీటిని కొనుక్కొని హ్యాపీగా ఇంట్లో ఒక కుండీలు వేసుకొని కుచ్చు కుచ్చు కుచ్చుకు వేసుకోండి వాటిని. ఆల్మోస్ట్ ఇవి 1/2 kg, మీకు 2 కుండీల్లో 3 కుండీల్లో ఆల్టర్నేట్గా వేసుకుంటే చాలాసార్లు మీకు చింత చిగురు వస్తుంది కాబట్టి చింతగింజలు కూడా మన వెబ్సైట్లో పెట్టడం జరిగిందనమాట. సో వీడియోలో చెప్పినట్టు చూసి కొంచెం ఒక 48 hours నానబెట్టి వేసుకుంటే తొందరగా వస్తుంది. మొన్న చూపించిన వీడియో కాకుండా ఎంత బాగా వచ్చిందంటే చింత చిగురు అంత బాగా వచ్చింది ఆల్రెడీ ఉన్న కుండీల్లో మనకు. ఇదన్నమాట విషయం. చాలా చాలా కొన్ని ఐటమ్స్తోనే ముందుకు వచ్చాను. అండ్ పొట్టుకందిపప్పు చాలామంది అడుగుతున్నారు, ఒక 1 week 10 days మ్యాక్సిమంలో మనకు పొట్టుకందిపప్పు కూడా వస్తుంది అనమాట. ఇదన్నమాట విషయం. ఈసారి ఈ వారం మన సంతలో ఈ కొన్ని సరుకులు పెట్టడం జరిగింది. ఇంకెనీథింగ్ అండి, ఫీడ్బ్యాక్ ఏదైనా సరే ఇవ్వండి, బాగుంది బాగలేదు ఏంటి ఎవ్రీథింగ్ నాకు చెప్పండి, ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.